గుజరాత్ సీఎం పదవి భూపేంద్ర పటేల్ ను వరించింది బీజేపీ లెజిస్లేటరీ పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన భూపేంద్ర రేపు సీఎం గా ప్రమాణం చేస్తారు ఇంతకీ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన భూపేంద్రను సీఎం గా ఎందుకు చేసినట్టు ఎన్నికల ఏడాదిలో బీజేపీ వ్యూహం ఏమిటి భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్ ఇతనే గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ ను ఇప్పుడు ఏకంగా సీఎం పదవి వరించింది గుజరాత్ సీఎం పదవికి విజయ్ రూపాణి రాజీనామా చేశాక ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది సీఎం రేస్ లో ఉన్నారు అంటూ కేంద్ర మంత్రి సహా పలువురు పేర్లు వినిపించాయి కానీ ఎవరు ఊహించని పేరు తెరపైకి వచ్చింది బీజేఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించారు తాజా మాజీ సీఎం విజయ్ రూపాణి అయితే సమావేశానికి పరిశీలకునిగా హాజరైన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించే వరకు సీఎం అభ్యర్థిపై కొంత ఉత్కంఠ కొనసాగింది అయితే భూపేంద్ర పటేల్ పేరును తోమర్ ప్రస్తావించగానే బీజేపీ నేతలంతా రెండు చేతులు ఎత్తి మద్దతు ప్రకటించారు భూపేంద్ర పటేల్ సుదీర్ఘ కాలంగా బీజేపీలో సేవలు అందిస్తున్నారు పట్టిదార్ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశారు గతంలో అహ్మదాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పనిచేశారు రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు భూపేంద్ర పటేల్ ఇప్పుడు ఏకంగా అతన్ని సీఎం పదవి వరించింది భూపేంద్ర పటేల్ కు సీఎం పదవిని కట్టబెట్టడం వెనుక బీజేపీ అధినాయకత్వానికి అనేక లెక్కలున్నాయి వచ్చే ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మరో పదిహేను నెలల్లో జరిగే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లగల నేత అవసరమని భావించింది బీజేపీ హైకమాండ్ ఈ కారణంగానే రూపానిని తప్పించి భూపేంద్రకు సీఎం బాధ్యతలు అప్పగించింది దీని వెనుక సామాజిక సమీకరణాలు కూడా ఉన్నాయి పట్టిదారు సామాజిక వర్గానికి సీఎం పదవి ఇవ్వాలి అనే నిర్ణయానికి ముందే వచ్చింది బీజేపీ అధినాయకత్వం దీంతో ఇద్దరు కేంద్ర మంత్రులు ఓ ఉప ముఖ్యమంత్రి సహా ఐదు పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరిగింది వాళ్లందరినీ పక్కన పెట్టి తొలిసారిగా ఎమ్మెల్యే అయిన భూపేంద్రను సీఎంగా ఎంపిక చేశారు నరేంద్ర మోడీ అమిత్ షా రెండు వేల పదిహేడులో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులందరిలోకి అత్యధిక ఓట్లు సాధించారు భూపేంద్ర పటేల్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్ పై లక్ష పదిహేడు ఓట్లు మెజార్టీతో గెలుపొందారు అంతేకాదు పటేల్ సామాజిక వర్గంలో అత్యంత పలుకబడి ఉన్న బలమైన నాయకుడిగా భూపేంద్ర పటేల్ కు గుర్తింపు ఉంది గుజరాత్లో వరుసగా ఏడవసారి అధికార పగ్గాలు అందుకోవాలి అని పట్టుదలగా ఉంది బీజేపీ బలమైన సామాజిక వర్గమైన పట్టిదారుల ఓట్లు చేజారకుండా చూసుకుంటుంది దీనిలో భాగంగానే సీఎం మార్పు జరిగిందని తెలుస్తోంది